జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నేను అలేఖ్య ముందుగా హెడ్లైన్స్ బెంగాల్ లో ట్విస్ట్ तृणमूल यशवंत सिन्हा पेट्रोल डीजिल रेट तग्गिस्तां डीएमके एन्निकल मैनिफेस्टो विडुदला एमएलसी कविताकु अरुदैन बहुमति देशंलो 24 गंटल्लो 24882 पॉजिटिव केसुलु इटलीलो स्कूल्लु शापुलु बंद यमुना नदीलो पेरुगुतुन्न कालुष्यं महाराष्ट्रलो मल्ली विज्रंभिस्तुन्न करोना टिक्री बोर्डलो अन्नदातल इल्ल निर्माणं बेंगाल असेंबली एन्निकलकु मुंदु इदु कोत्त ट्विस्ट माजी केंद्र आर्थिक मंत्री यशवंत सिन्हा इवाला तृणमूल कांग्रेस पार्टीलो चेरारु गतंलो माजी प्रधानी अटल बिहारी वाजपेयी प्रभुत्वंलो यशवंत सिन्हा आर्थिक मंत्रिगा चेशारु 83 यशवंत सिन्हा 2018लो बीजेपीकि स्वस्ति पलिगारु असेंबली एन्निकलकु मुंदे बेंगाल राजकीयालु रसवत्रंगा माराई तन स्वंत नियोजकवर्गानि वदिलिपेट्टि सीएम ममता बेनर्जी नंदिग्राम नुंचि पोटी चेस्तुन्न विषयं तेलिसिंदे అయితే టీఎంసీలో కీలక నేత అయిన సువేందు అధికారి గత ఏడాది ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే 8 దశల్లో సాగనున్న బెంగాల్ అసెంబ్లీ ఫైట్ ఈసారి మహా రసవత్తరం పోరును తలపిస్తోంది తమిళనాడు ఎన్నికల్లో భాగంగా మానిఫెస్టోను డీఎంకే పార్టీ విడుదల చేసింది ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్న అరివాలయంలో శనివారం మానిఫెస్టోను విడుదల చేశారు ఎన్నికల వేళ భారీగా వరాలు ప్రకటించారు మానిఫెస్టోలో సుమారు 500లకు పైగా హామీలు ఇచ్చారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోల్ 5 రూపాయలు డీజిల్ పై 4 రూపాయలు తగ్గించనున్నట్లు తెలిపారు జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమలో తమిళులకే 75% ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంచనున్నట్లు ప్రకటించారు నీట్ పరీక్షల రద్దుకు శాసనసభ తొలి సమావేశంలో ఆర్డినెన్స్ తెస్తామన్నారు కార్మికులకు పాత పెన్షన్ అమలు చేస్తామని వంట గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయలు రాయితీ ఇస్తామని తమిళనాడు వ్యాప్తంగా కలెంజర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టిఆర్ఎస్ నాయకుడు పబ్బా సాయి ప్రసాద్ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో 60 అడుగుల భారీ చిత్రం వేయించారు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శైలేష్ కులకర్ణి చేతుల్లో ఈ అద్భుత చిత్రం రూపుదిద్దుకుంది దీనిని పూర్తి చేయడానికి కళాకారులు 20 గంటలకు పైగా శ్రమించారు సందర్శకులను ఈ చిత్రం అమితంగా ఆకర్షిస్తోంది దేశంలో కరోనా మహమ్మారి ఉద్రృతి కొనసాగుతోంది ఇప్పటికే గడిచిన వారంలోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 1.9 కోట్లకు పైగా చేరగా యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల పైగా చేరుకుంది తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 24882 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,33,728 కి చేరింది తాజాగా 19,957 కోలుకోగా ఇప్పటివరకు 1,09,73,260 మంది డిశ్చార్జ్ అయ్యారు మరో 140 మంది మహమ్మారికి బలవగా మొత్తం మృతుల సంఖ్య 1,58,446 కి పెరిగింది ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,02,022 ఉన్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1.78% ఉన్నాయని రికవరీ రేటు 9.82% మరణాల రేటు 1.40% ఉందని వివరించింది టీకా డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకు 2,82,18,457 డోసులు వేసినట్లు చెప్పింది ఇటలీలో మరో కరోనా వైరస్ విజృంభిస్తుంది కొత్తగా వైరస్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో మళ్ళీ కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు షాపులు రెస్టారెంట్లు స్కూళ్లను సోమవారం మూసివేయనున్నారు ఏప్రిల్లో జరిగే ఈస్టర్ వేడుక వరకు షట్ డౌన్ ఆంక్షలను అమలు చేసేందుకు ఇటలీ ప్రభుత్వం సిద్ధమైంది గత ఏడాది ఆరంభంలో కఠినమైన లాక్డౌన్ పాటించిన ఇటలీ మళ్లీ వైరస్ కేసులను అదుపు చేసేందుకు ఇబ్బంది పడుతోంది ఇప్పటికే ఆ దేశంలో కోవిడ్ వల్ల లక్ష మందికి పైగా మృతి చెందారు
బ్రిటన్ తర్వాత యూరప్ లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదైన దేశాలలో ఇటలీ రెండవ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యమే కాదు నీటి కాలుష్యం కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను నదుల్లోకి వదులుతుండడంతో ఆయా నదుల్లో నీరంతా కలుషితమైపోతుంది. పరిశ్రమల నుంచి వచ్చి చేరే విషవ రసాయనాల కారణంగా నదుల్లోని నీటి ఉపరితలంపై తెల్లని విషపు నురగలు పేరుకుపోతున్నాయి. ఢిల్లీలో యమునా నదిపై కూడా పలు చోట్ల విషపు నురగలు పేరుకుపోయాయి. కలింది కుంచ్ ఏరియాలో నీటిపై విషపు నురగలకు సంబంధించిన దృశ్యాలను చూడవచ్చు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై, పూణే, నాగ్పూర్, ఔరంగాబాద్ లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా నాగ్పూర్ లో 15 నుంచి 21 వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించింది. ఔరంగాబాద్ లోను వారాంతాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ను అమలు చేస్తోంది. ముంబై, పూణేలో కఠిన ఆంక్షలు విధించింది. ఔరంగాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు వారాంతాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని చారిత్రక ప్రాంతాలైన ఎల్లోరా గుహలు, బీబీకా మక్బార్, దౌలతాబాద్ కోట వంటి కట్టడాలు ఏప్రిల్ 4 వరకు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో నిన్నటి వరకు 57,755 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,569 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఢిల్లీ సరిహద్దులో నెలల తరబడి నిరసన చేపడుతున్న రైతులు తాజాగా టిక్రీ బోర్డర్ వద్ద 25 వరకు శాశ్వత గృహాలు నిర్మించుకున్నారు. చలి వాతావరణం, విద్యుత్ కోతలు, నిరసన ప్రాంతాలలో ఇతర నియంత్రణతో రైతులు ఇదే ప్రాంతంలో ఓ గూడు ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఇటుకలతో ఇళ్లను నిర్మిస్తున్నారు. వీరు నిర్మాణ సామాగ్రికి డబ్బులు చెల్లించగా కూలీలు ఉచితంగా గృహ నిర్మాణం చేపట్టారని సమాచారం. ఒక్కో ఇంటికి 25,000 వరకు ఖర్చు చేస్తున్న రైతులు రాబోయే రోజుల్లో 1,000 నుంచి 2,000 ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. రైతుల నిరసన 5 నెలలకు చేరడంతో నిరసన ప్రాంతంలో రైతుల కోసం శాశ్వత గూడు కల్పించాలని కిసాన్ సోషల్ ఆర్మీ చొరవ తీసుకుంది. ఈ ఇళ్లు శాశ్వత ఆవాసానికి పనికి వస్తాయని, రైతులు పోరాట పటిమ తరహాలోనే ఈ ఇళ్లు బలంగా ఉంటాయని కిసాన్ సోషల్ ఆర్మీ ప్రతినిధి అనిల్ మాలిక్ తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.